వెల్కమ్ టు కేఎన్టీవీ. గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు పడుతున్న బాధలను ఇబ్బందులను తెలియపరిచేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్న రాంబాబు బూతు తిట్ల పురాణం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం సింగంపల్లి గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి రోడ్లు బాగలేవని, వర్షమొస్తే మోకాళ్లలోతు నీళ్లతో బురదతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చిన్నపిల్లల పరిస్థితి మరీ దీనంగా ఉందని ఎమ్మెల్యే గారికి ఈ విషయంపై సమస్య తెలియపరిస్తే సమస్యలపై స్పందించవలసిన ఒక ప్రతినిధి విషయం తెలియపరిచిన జనసేన పార్టీ కార్యకర్తలపై, గ్రామ ప్రజలపై గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తనదైన శైలిలో జనసేన పార్టీ కార్యకర్తలపై భూతు పురాణం మొదలుపెట్టారు. సమస్యల గురించి తెలియపరిస్తే ఈ రకంగా 10 మంది సమక్షంలో అవమానపరచడం భావ్యం కాదని వాపోతున్న గిద్దలూరు నియోజక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి న్యాయం చేయాలని, ఇదే రకంగా పునరావృతం అయినట్లయితే వైసీపీ పార్టీకి పుట్టగతలుండవని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా స్పందిస్తూ, గతంలో ఈ ఆర్పీ పార్టీ తరపున గెలిచి వారు పెట్టిన భిక్షతో ఈ రోజు సోకులు అనుభవిస్తూ ఇవాళ జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలపై మండిపాటు, ఇలా 10 మందిలో జనసేన పార్టీ కార్యకర్తలను బూతు పురాణం తిట్లతో అవమానించడం సరైన పద్ధతి కాదని, కరెక్ట్ కాదని ఖండించారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బేస్తవారిపేట మండలంలో ఉంటుంది కోనపల్లె గ్రామంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఎమ్మెల్యే గారు తన యొక్క నిజస్వరూపాన్ని అందరికీ మళ్ళీ బాహ్య ప్రపంచాన్ని చూపించారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల కురిసినటువంటి వర్షాలతో, ఆ వర్షాలకు విపరీతమైన వాటర్ రావడం, ఆ వాటర్ కనీసం ఒక 20 రోజుల పాటు గ్రామం గుండా బయటికి రావడం, అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద ఫంగస్ ఏర్పడి జనాలంతా కాలు దారి కింద పడతా ఉంటే, గ్రామస్తులు వచ్చేసి ఆ రోడ్ల మీద అక్కడ ఉన్నటువంటి చెత్త మట్టి రాళ్ళంతా వేసి కొద్ది కంట్రోల్ చేసుకోవడం కోసం పెట్టినారు. అయితే ఎమ్మెల్యే గారు తన వ్యాపారమో సేవో మరి అక్కడ రోడ్ వర్క్ కోసం వచ్చాడు. ఆ వెళ్ళిపోయేటువంటి క్రమంలో మన కార్యకర్తలు ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ఈ డస్ట్ అంతకు రిమూవ్ చేస్తే ప్రజలకు ఈజీగా ఉంటుంది, ఇక నీళ్ళు రావడం లేదు కదా, అదంతా తొలగించమని అడిగినందుకు ఎమ్మెల్యే గారు తనదైనటువంటి స్టైల్లో ఆయన ఎలా మాట్లాడతారంటే, రాయలసీమలో పాతకాలంలో రౌడీలు ఇలా ఉన్నారేమో అనేటువంటి సినిమాలు చూస్తుంటాం మనం. ఆ రకమైనటువంటి వ్యవహారంతో ఆయన దురుసుగా మాట్లాడడం, రఫ్గా మాట్లాడడం, కన్వీనియన్స్గా మాట్లాడడం, రకరకాల స్టైల్లో ఆయన అభినవ దుర్యోధనుడు అని కూడా స్థానికంగా జనాలు అంటుంటారు. ఆయన ఏం మాట్లాడేది ఒకసారి దయచేసి ప్రజలంతా వినండి. చూడండి సార్, ప్రజలు కూటనావు చెప్పేది. ఓకే ఓకే సార్, గౌరవ కూటనావు చెప్పేది. ఓకే ఓకే సమాచారం. సరే సార్, మేము అడిగాము మాట్లాడు. సమస్య కూర్చొని మాట్లాడదాం. చూడండి, ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడా ఉండడు. 2009, 2014, 2019 ఈ 3 ఎన్నికల్లో జనాలు అంటుంటారు 500 రూపాయలు ఇచ్చాడయా ఆ రోజు, తర్వాత 1000 రూపాయలు ఇచ్చాడయా, నిన్న 1500 నుంచి 2000 ఇచ్చాడయా, ఓట్లేసాము అని స్థానికంగా జనాలు అంటుంటారు. మరి ఈ విధంగా డబ్బులతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసమో బాహ్య ప్రపంచం వినాలి. గిద్దలూరులో రౌడీజం ప్రదర్శించినట్టుగా ప్రదర్శిస్తాడైన, మరి ఈయన వ్యవహార శైలికి త్వరలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా సమాధానం ఇస్తారో కూడా ప్రపంచమంతా చూడాలి. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అనేది కేవలం తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం, కాంట్రాక్టులు తెచ్చుకోవడం, రోడ్డు వర్క్లు తెచ్చుకోవడం, కాలువల వర్క్లు తెచ్చుకోవడం అనేది జనాలు చాలామంది అంటుంటారు. మరి ఈయన వ్యవహార శైలి, ఈయన దుడుకుతనము,
స్థానికంగా నేను విన్నాను ఈ మధ్య అధికార పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఈయన మీద కాస్త అతి ప్రేమో దాన్ని ఏదో అంటారు కదా ఆ రకమైన స్టైల్లో ఉన్నట్టుగా తెలిసింది. ఇటువంటి వ్యక్తులకు ప్రజలు రాబోయే ఎన్నికలు కనీసం గుణపాఠం చెప్పి రాజకీయం మీద ఇలాంటి వ్యక్తులను లేకుండా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలంతా కోరుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలిని ప్రత్యక్ష వీడియో కూడా దీంతో పాటు అప్లోడ్ చేస్తున్నాను, దయచేసి అందరు చూడండి. గతంలో కూడా ఇలాగనే వ్యవహరించారు ఎమ్మెల్యే గారు, ఏ పనుల పట్ల కూడా శ్రద్ధ లేదు, ఏదో తూతమంత్రంగా వేరే నియోజకవర్గంలో సంసారం పెడతాడు, అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈయనకు కార్యకర్తలన్నా రాజకీయ పార్టీలన్నా ఈయన వ్యాపార ధోరణుల ముందు ఎవరు కూడా నిలిచేటువంటి పరిస్థితి లేదండి. ఇలాంటి వ్యక్తికి తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు ఏమాత్రం ప్రయోజనం జరిగిందో చూడండి. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం చిట్ట చివరి నియోగం, ఒక పక్క కర్నూలు ఒక పక్క కడప జిల్లాలకు ఎంట్రీ ఇది. ఇటువంటి ఏరియాలలో ఏ అవకాశాలు లేక నిరుద్యోగులు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు పిల్లలు. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఉపాధి హామీ లేవు, ఏ పథకాలు లేవు. ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదో వస్తాయి ఆ కార్యకర్తలకు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ కార్యకర్తలు తప్ప ప్రజలకు న్యాయం జరిగేదంటూ ఏమి లేదు. మరి ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో కొనసాగుతూ 2 సార్లు పట్టం కట్టిండ్రు, ఒకసారి బుద్ధి చెప్పిండ్రు. నిన్నంతా 1 సంవత్సరం పాటు ఇల్లంబడి తిరిగి ఊర్లంబడి తిరిగి ఏడ్చుకుంటా ఉన్నారని స్థానికులు ఏదో ఆయనకు అత్యధిక ఓట్లు వేశారని, ఆయన ఇచ్చినటువంటి ముడుపులు కూడా చాలా పెద్దయని కూడా జనాలు అనుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు రాజకీయంగా శాశ్వతంగా సమాధి కట్టకపోతే గిద్దలూరికి ముక్తి లేదండి. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో కూడా గిద్దలూరుకున్నటువంటి ఈ పరిస్థితి లేదండి. గిద్దలూరికి కనీసం చెరువు కూడా లేదు. ఇలాంటి నియోజకవర్గానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ ఎమ్మెల్యే వలన ఎలాంటి ప్రయోజనం లేక ఈ విధంగా కార్యకర్తలను బెదిరించుకుంటూ తన ఇష్టారీతిగా తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి రాబోయే ఎన్నికలలో ఎలా బుద్ధి చెప్తారనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా రాజకీయాలు సమాధి కట్టాల్సిందే. జై జనసేన. దయచేసి కార్యకర్తలంతా కూడా దీనితో పాటు అటాచ్ చేసినటువంటి వీడియోను చూడాలని చెప్పేసి అంటే నేను అడిగిన అడిగితే ఏసీ లేదు కదా, ఇప్పుడు ఏసీ కూలింగ్ అవుతుంది అన్నాడు. దాన్ని ఏమంటారు అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అంటే నాగరం మంచి వాళ్ళు కాదని కింద అది మీరు కానీ ఇప్పుడు వస్తే రాంబాబు వస్తున్నాడు, మనం ఈ బజార్ లేక ఒకసారి రాంబాబుని తీసుకొచ్చి మనం చూపిద్దాం. ఇది మేము చెప్పేది అంటే ఆయన మొన్న ఏమన్నా అడిగిన పేరే కానీ అడిగిండు మన పేరు అన్న సారీ డాబా కొడుతుండదు. అది సంగతి అంటే ఏది ఏసీ ఉండదు ఇప్పుడు ఉండేది చెప్పి చేసే పని ఉంటే సరే ఏసీ ఉంటుంది, మాకు ఏసీ ఉండేది ఏసీ కూలింగ్ ఉండేది. ఇప్పుడు రాంబాబు అన్నప్పుడు రాజకీయాలే అందరి సమానంగా మీ కాంట్రాక్టర్లు మీరు తినరు ఎవరు డబ్బులు పెట్టుకొని తినండి, ఊరు డెవలప్ కావాలి కదా, 1 కోటి రూపాయలు రిటర్న్ పోతున్నాయి మనకు. మేము డబ్బులు అడగలేదు నిన్ను, మేము మంచి పని చేయాలి, మంచి పని చేయమంటున్నాం. మంచి పని కూడా మీకు ఏసీలు వ్యతిరేకంగా మాట్లాడుతుంది.
డ్రైనేజ్ కాలువలు తీసి డ్రైనేజ్ కాలువలు తెలిపితే మంచిదా? మంచిది కదా. సార్ రాంబాబుని బజార్లో తిప్పుదాం, ఒకసారి రాండి. అది ఇప్పుడు నాకు మా ఇంటి దగ్గర ఏం అవసరం లేదు, నాకు బ్రహ్మాండం ఉంది. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నది ఏమి మాట్లాడుతున్నా, మన ఊరు మనూరు మనూరు ఎట్టుంటే నీకే కాదు, మన బజార్లు ఎట్టుండా చింగరపల్లి అని సిగ్గుపోతుంది. సిగ్గుపోతుంది మనూరు వాళ్ళకి అందరికీ సిగ్గుపోతుంది. అందుకని ఒకసారి ఇక్కడికి వచ్చి రాంబాబుతో మాట్లాడేసి ఇది మనకు నెల రెండు నెలల్లో చేస్తారా, లేకుంటే ఇంతేనా ఇంతేనా సార్ చెప్పాలి రాంబాబు అది బజార్ లేక ఒకసారి తీసుకొచ్చినాక అర్థమైంది. అర్థమైంది కదా. అది ఇది ఎట్టునే ఎప్పటికి ఎట్టినా ఉంటుంది, ఇంకా నాలుగేళ్ళు అయినా ఎట్టునే ఉంటుంది. ఇంకా మనకు నూనె రెండు నెలల దాకా ఇది ఆరది, ఇది చేపలు కూడా వెళ్ళిపోవచ్చు. అది ఒకసారి మీరు దయచేసి అక్కడికి వచ్చి నాకు రెడ్డి మినికి బజార్ లేక తీసుకొస్తాను. పోయిండు గంజవాళ్ళ బార్లపంట పోయిండు, బార్లపంట పోయి పనపల్ల పోయి తెచ్చుకుంటే ఆపాలి చెప్తే అర్థమైపోయింది. అది కానీ మామా చూడండి సార్, ప్రజలు అతి చెప్పేది. ఓకే ఓకే సార్, కూటనావు చెప్పేది. ఓకే ఓకే సార్, సరే సార్, మేము అడిగాము సార్. సరే సార్, లేకుండా మాట్లాడు. ఓకే సార్, జెండా తీసేస్తున్నా సార్. ఇది ఒకటి అలుపా నీకు తీసేస్తున్నా సార్, ప్రాబ్లం సార్. అలుపా మా అడిగారు ఆర్డర్ సమస్య ఉంటే జనరల్గా మాట్లాడాలి. జనరల్గా ఏదండి? ఓకే ఓకే సార్, ఓకే ఓకే సార్, మీరు సమస్య కూర్చొని మాట్లాడదాం. అవును సార్, ఇప్పుడు పోయినసారి కూడా అడిగారు సార్. అసలు ఓకే ఓకే సార్, ఓకే ఓకే సార్, సరే ఓకే సార్. దిగు దిగు అన్నావు, ఏకవచనంతో సంబోధించిన ఎమ్మెల్యే అంటే కనీసం గౌరవం లేదు నీకు. ఓకే ఓకే, బల్బు మంచిది కాదు. ఓకే మీరు మాట్లాడండి, దగ్గర పెట్టుకో. సరే సార్, ఓకే ఓకే సార్, ఓకే చెప్తున్నారు. వెళ్ళండి సార్, ఓకే.